उप मुख्यमंत्री ओडिपता मुख्यमंत्री ओडिपता मुख्यमंत्री को ओडिपता प्रभुत्म इन्नी चोट पोलते हत्यवती कार्यक्रम चंद्रबाबुना गुजरात वो खाकी बटल वेसको पसु बटल वेसको अर्थं का चरकुर नारायण रेड्डी गारु आयने तुपाकी तीसुकेल्लेदु माकु इच्चारु गानी आ तर्वात तीसुकेल्लमल्लं कानी तीसुकेल्लेदु अबद्धालु एंदुकु अबद्धालु आडुतुन्नारु वेळ्ळि व्यापारि एमंटे आ मे विवाहं अनि पंपिंचेसिनटुवंटि संदर्भालु नेनु विचारिस्तुन्न तेलिसायनि मनवु चेस्तुन्ना चरकुरपाडु नारायण रेड्डी गारि दग्गर व्यापं लेदनि पोलीसु वारु समाचारं इच्चिन तर्वात मात्रमे अदि ओक पद्धतिलो मनं बाधपडतां కానీ ఇక్కడ నారాయణ రెడ్డి గారిని అతి దారుణంగా హత్య చేశారు హత్య చేసినటువంటి వ్యక్తులు కాని హత్య చేసినటువంటి వారు కాని ఎవరు అంటే అధికారంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు ఈ హత్యకు ప్రధానమైన కారకులు అయ్యారు నిజం చెప్పాలంటే సహకారం లేకపోతే సాధ్యపడేది కాదని గుంటూరులో ఉన్న నారాయణ రెడ్డి గారికి ప్రాణహాని ఉన్నదని భావించి ఆయన వెప్ప తీసుకున్నారు సెక్యూరిటీ కూడా అడిగారు ఇంతకు ముందు సెక్యూరిటీ కూడా ఇచ్చారు కానీ మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆయన దగ్గర వెప్పని పోలీస్ వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు తర్వాత మళ్ళీ ఇవ్వాల కానీ నేను మొన్న టీవీలో చూశా ఎస్పి గారు మాట్లాడుతూ అంటున్నారు ఆయనే తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదని ఇది నిజమా అని అడుగుతా ఉన్నా राजशेखर रेड्डी मुख्यमंत्री उत हत्य चलुकर मिगले धर्म का न्याय का परपाल मुख्यमंत्री న్యాయంగా ధర్మంగా పరిపాలించవలసినటువంటి ఉప ముఖ్యమంత్రి పోలీసుల్ని అడ్డం పెట్టుకొని అన్యాయంగా అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని చంపుతున్నప్పుడు చూస్తూ ఉండాలి ఇది ప్రజాస్వామ్య దేశం చంద్రబాబు నాయుడు గారు కేఈ కృష్ణమూర్తి గారు శాశ్వతంగా ముఖ్యమంత్రి గాను ఉప ముఖ్యమంత్రి గారు ఉంటారా పగలు శాశ్వతంగా ఉంటుందా రాత్రి రాదా రాత్రి శాశ్వతంగా ఉంటుందా పగలు రాదా అని అడుగుతా ఉన్నా రోజులు మారుతాయి బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి ఇవాళ ముఖ్యమంత్రులుగా ఉన్నవారు డిపాజిట్లు లేకుండా ఓడిపోయేటటువంటి రోజు ఒకటి వస్తుందని అనుకుంటున్నా ఇంత అన్యాయాలు ఇంత అక్రమాలు చేసినటువంటి ప్రభుత్వాలు ఏమీ బతకలేదు గర్భంలో అని కూడా మనం చేస్తున్నా ఇలాగే వంగవీటి మోహన రంగారావు గారిని అతి దారుణంగా హత్య చేసిన ఎంటి రామారావు ప్రభుత్వం చిత్తు చిత్తుగా వాడిపోయింది